వెల్కమ్ టు ఇండియా నౌ టీవీ. జీవకళ ఉట్టిపడేలా వందల శిల్పాలను మలిచిన డాక్టర్ వేలు ఆనందాచారికి పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సపతి సలహాదారుడిగా విధులు నిర్వహించిన డాక్టర్ వేలు ఆనందాచారి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లి 1952లో పుట్టిన ఆనందాచారి 1975లో హైదరాబాద్లో స్థిరపడ్డారు. దేవాదాయ శాఖ శిల్పకళాశాలలో అధ్యాపకునిగా జాయిన్ అయ్యారు. 1980 నుంచి సహాయ సపతిగా చేరిన వేలు అన్నవరం, శ్రీశైలం, విజయవాడ, కాణిపాకం, యాదగిరిగుట్ట, బాసర, వేములవాడ, శ్రీకాళహస్తి ఆలయాల్లో పనిచేశారు. 1990లో ఉపస్థపతిగా ద్వారకా తిరుమలలో పనిచేశారు. అక్కడి నుండి శ్రీశైలం, యాదగిరిగుట్ట, హైదరాబాద్, హుషన్సాగర్లో బుద్ధుడి విగ్రహ రూపకల్పన పర్యవేక్షణలో పాల్గొన్నారు. 2009లో ప్రధాన స్థపతిగా దేవాదాయ శాఖలో పదవి బాధ్యతలు చేపట్టారు. 2011, 2012, 2013లలో స్థపతి సలహాదారుడిగా వ్యవహరించారు. 2016లో మొదలైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ దగ్గర స్థపతిగా కొనసాగారు. 2018లో అదనపు స్థపతి సలహాదారుడిగా వైటీడీఏలో సేవలు అందిస్తూ 2022 వరకు ఆలయ నిర్మాణ పర్యవేక్షణలో సుందర రాజన్ స్థపతితో కలిసి పనిచేశారు. 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం శిల్పకళా విభాగం ప్రతిభా పురస్కారాన్ని అందజేసింది. 2002, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉగాది పురస్కారాన్ని కూడా అందుకున్నారు. 2013లో కళారత్న అవార్డును కూడా పొందారు. టీవీ, రేడియోల్లో అనేక శిల్పకళ ప్రసంగాలు కూడా ఆనందాచారి చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 110 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణల నుంచి 6 ప్రకటించింది. తెలంగాణ నుంచి 5, ఏపీ నుంచి 1 పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. అందులో భాగంగా డాక్టర్ వేలు ఆనందాచారికి శిల్పకళా విభాగంలో పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. ప్రస్తుతం మన ముందు కళారత్న డాక్టర్ వేలు ఆనందాచారి ఉన్నారు. అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్కారం అండి. సార్, ఎలా ఉంది పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల మీరు ఎలా భావిస్తారు? చాలా సంతోషంగానే ఉంది. అయితే మాకు ఈ యొక్క శిల్పకళను అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను ఈ ప్రభుత్వం గుర్తిస్తుందంటే నిజంగా ఆ ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకోవడం నా కర్తవ్యం. సార్, ఈ చాలామంది కూడా గతంలో మనం విన్నాము, ఒక అవార్డు రావాలంటే దాని వెనకాల రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి, రికమెండేషన్లు ఉంటాయని చెప్పి. అలాంటిది ఏమైనా మీకు అనుభవం జరిగిందా? మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మీకు సంబంధించిన అవార్డు రావడంలో ఎలాంటి అంటే రికమెండేషన్లు అయితే ఏం లేవు అని అనుకుంటున్నాము, అలాంటిది ఎవరన్నా అడిగారా మీకు ఇట్లా చెప్తాము లేకుంటే చేపిస్తామని? అయితే మొట్టమొదటి నుంచి నేను దాదాపు ఇప్పుడు కనీసం ఒక 13 నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా మా మధ్యలో మాత్రం ఒక 2 ముందు ఒక ముఖ్యమైనటువంటి మంత్రి వారు రికమెండ్ చేశారు, కానీ అప్పుడు ఆగిపోయినాయి, రాలేదు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 2004 ఇప్పుడు ఉన్నటువంటి 2024కి మొత్తం కూడా ఒక జల్లడు పట్టడం జరిగింది. వాళ్ళు నా పైన అనేకమైనటువంటి రిపోర్ట్లను సేకరించారు. మా ఇంటి యొక్క పరిస్థితులు, మా యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయడం, వాటితో పాటు వాళ్ళ నైపుణ్యాలు కూడా గుర్తించారు. అందులో ఆగమ శిల్ప శాస్త్రం అనేది ఒక పెద్ద సముద్రం అన్నమాట. అందులో నేను దాపున అనేకమైన బహుమతులు పొందడం జరిగింది. నేను 1975 నుంచి ఇప్పటి వరకు సుమారు 150 పైన అవార్డులు తీసుకోవడం జరిగింది. ఏది ఏమైనా ఇది నాకు ఒక గర్వకారణంగానే చెప్పుకోగలను. మీకు ఎప్పటి నుంచి ఈ శిల్పకళ వైపు వచ్చారు? అసలు మీరు మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగింది? మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే నేను చిన్న వయసు నుండి కూడా నేను చాలా పేద కుటుంబంలో ఒక అనకూడదు, మీడియాలో మనం ఏమైనా అనుకున్నా కూడా పర్వాలేదు, జరిగిన విషయాన్ని చెప్పడం నేను సంకోచించట్లేదు. ఎందుకంటే నేను చిన్న వయసులో నేను అంబలి అంటారు, రాగితో చేసిన అంబలి అంటారు కదా, అది 3 వరకు ఒకసారి తినేవాళ్ళు మేము. ఆ 3వ రోజు 4వ రోజు కూడా అందులో పురుగులు ఉంటే అదన్నీ పక్కకు తొలగించి నేను కలుపుకుని తాగిన రోజులు ఉన్నాయి.
నేను కాలేజీలో చదువుకున్న రోజుల్లో శిల్పకళాశాల చదువుకునేటప్పుడు 1972 నుంచి 75 వరకు కాలేజీలో చదువుకున్నాను. ఎస్సీ యూనివర్సిటీ శిల్పకళాశాల చదివినప్పుడు ఉదయం పూట ఆ యొక్క ఏదైతే వాళ్ళు నాకు ఇచ్చినటువంటి మాకు 40 రూపాయలు స్టైఫండ్ అండి, మా చిన్నప్పుడే నాన్న మా అన్న అందరూ కూడా స్వర్గస్థులైనారు, అయినా కూడా ఆ అమ్మని నేను చూసుకోవాల్సిన బాధ్యత కాబట్టి చదువుకుని మా అమ్మను కాపాడవలసిన బాధ్యత నా ఉండేది. అప్పుడు నెల నెల నాకు వచ్చినటువంటి 40 రూపాయలు 10 రూపాయలు మనీ ఆర్డర్ చేసేవాడిని, ఉన్నటువంటి 30 రూపాయలు మాత్రం నేను భోంచేసేవాడిని నెలంతా కూడా, అంటే రోజుకు 1 రూపాయి అన్నమాట. సో ఈ విధంగా నా యొక్క కాలం ముందుకు జరుగుతూ ఉంది. అప్పుడు అసలు అన్నం ఉదయం పూట అన్నం వండుకున్న తర్వాత ఆ వంచినటువంటి గంజి ఏదైతే ఉందో పొద్దున టిఫిన్ నాకు అది, ఆ మధ్యాహ్నం పూట మిగిలినట్టు ఏదో అన్నం ఉందో అది 2 పూటలు ఉంచుకుని దానిలో కొంచెం కారము ఎల్లిపాయ మొత్తం కలుపుకుని భోంచేసి కాలం గడిపేవాడిని. ఈ విధంగా నా యొక్క ప్రయాణం సాగింది. అప్పటికి కూడా నేను వీగిపోలేదు. ఖచ్చితంగా నేను 1975 ఫస్ట్ క్లాస్లో పాస్ కావడం జరిగింది. అయితే ఆ మధ్యలో ఒకటి ఏమందంటే, మధ్యలో మాకు స్కౌట్స్ అండ్ గైడ్స్ డ్యూటీలో సోషల్ సర్వీసెస్ చేసేవాడిని. తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో గర్భాలయంలో ఉన్నటువంటి స్వామివారి ముందు నిలబడి సేవ చేసే భాగ్యం సాటర్డే సండే 2 రోజులు నాకు డ్యూటీ చేసేవాళ్ళు అనమాట. కొండపైన నాకు స్పెషల్ డ్యూటీ దొరికేది. ఆ 4 సంవత్సరములు స్వామివారి ఎదురుగానే నిలబడి స్పెషల్ డ్యూటీ చేయడం జరిగింది. ఆ ఎందుకంటే అనుకో ఆ 2 రోజులు కమ్మన్ అనేటువంటి భోజనం, ఎందుకంటే ఆ వారానికి 2 రోజులు స్వామివారు నాకు భోజనం పెట్టారు, నేను మర్చిపోలేను. సో ఆ విధంగా టీటీడీలో పనిచేసుకుని సోషల్ సర్వీస్ చేయడం జరిగింది. అది ఒక ఎత్తు. మొత్తం పాస్ అయిన తర్వాత 4వ సంవత్సరం బయటకు వచ్చేటప్పుడు స్వామివారి ముందు నిలబడి, స్వామి నాకు వెళ్ళిపోతున్నానంటే పూజారులు అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. లేదండి నేను అయిపోయింది కదా, మరి ఇప్పటి నుంచి వెళ్ళి ఏం చేయాలో అర్థం కాదు, మా అమ్మకు నేను ఒకనే బిడ్డను అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు అన్నారు, ఏం భయపడక్కర్లేదు, స్వామివారి పాదాలపైన ఉన్నటువంటి తులసి ఏదైతే ఉందో అది తీసి నా చేతులు పెట్టి ఆ తీర్థం ఏదైతే ఉందో నా ముఖం మీద చల్లి నాకు తాగమన్నారు. తాగి ఒకటే మాట అన్నారు వాళ్ళు, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు, నీ సర్వీసును భగవంతుడు గుర్తిస్తాడును ఒక మాట చెప్పి పంపించారు పూజారులు. సో ఆ ప్రకంగా నేను ప్రయాణం సాగి మా ఊరికి వెళ్ళాను. మా గ్రామానికి వెళ్ళి మా అమ్మకితో చెప్పాను, అమ్మ నేను పాస్ అయి వచ్చాను, ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను, మరి మళ్ళీ ఉద్యోగం అంటే ఎవరిస్తారో తెలియదు. అప్పటికే నేను కాలేజీలో చదివేటప్పుడే కాలేజీలో ఫస్ట్ ప్రైజులు, శిల్పంలో ఫస్ట్ ప్రైజు, పెయింటింగ్లో ఫస్ట్ ప్రైజు, డ్రాయింగ్లో ఫస్ట్ ప్రైజు, కాలేజీలో అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ తీసుకునేవాడిని. నా యొక్క కడు పేదరికం ఒక పక్క, నా యొక్క చదువు ఒక పక్క, అప్పటి నుంచి కూడా నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టుకో అప్పుడు ప్రారంభమైన ప్రైజ్ ఏదైతే ఉందో ఈనాడు సుమారు 200కు పైగా తీసుకోవడం జరిగింది. అప్పుడు అక్కడి నుంచి నేను ఇంటికి వెళ్ళి అమ్మకి చెప్పాను, అమ్మ నేను ఉద్యోగానికి మరి ఎవరిస్తారో తెలియదు, అంటే సరేనా నా ఇక్కడే ఇక్కడ పనిచేసుకుంటే ఎవరిస్తారండి, మరి శిల్పం నేర్చుకుంది, శిల్పం పెయింటింగ్ కూడా నాకు బాగా వచ్చు, పెయింటింగ్లో నేను మంచి ఎక్స్పర్ట్ అనమాట నేను. సరే పెయింటింగ్ చేసుకుంటామని ఏమిది ఇక్కడ పల్లెటూరు కదా, సరే ఏదైనా పర్వాలేదని చెప్పి అమ్మ నేను పెట్టను సర్దుకుని, అమ్మ నేను హైదరాబాద్ పోతాను, అక్కడ దేవాదాయ శాఖ ఉంది, ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని అంటే ఎవరిస్తారంటే పర్వాలేదు, ఉద్యోగం వస్తే నేను అక్కడ జాయిన్ అవుతా, రాకపోతే భయపడొద్దు, అంటే నేను ఏమైతున్నా కూడా పర్వాలేదు అని చెప్పాను. అమ్మ ఏడ్చింది పట్టుకుని, కాళ్ళు పట్టుకుని, అయినా పర్వాలేదు ఆమె వదిలించుకుని నేను సూట్ కేజ్ పట్టుకుని నేను హైదరాబాద్ జాయిన్ అయినా. ఏ సంవత్సరంలో హైదరాబాద్? 1975 వెంటనే పాస్ అయిన వెంటనే 19 అంతా కూడా ప్రతిదీ కూడా అదే సంవత్సరంలో జరిగిపోయింది. అక్కడ ఏప్రిల్లో ఎగ్జామ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ జాయిన్ అయినా. ఇక్కడ వచ్చి ఎక్కడ మీరు స్థిరపడ్డారు? హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేను టీటీడీ వాళ్ళు నిర్వహించు, పిట్స్బర్గ్లో దేవాలయం నిర్మించేస్తున్నారు టీటీడీ వాళ్ళు, బాలాజీ భవన్లో శిల్పాలు చెక్కుతున్నారు, అందులో 7 రూపాయలు కూలీగా జాయిన్ అయినాను. ఎస్ఎం గణపతి స్థపతి గారు నాకు కూలీగా అందులో ఏర్పాటు చేశారు, నేను కూలీగా జాయిన్ అయినాను.
అక్కడ పని చేసుకుంటూ ఉన్నాగా దేవాదాయ శాఖలో శిల్పకళాశాలలో ఒక టీచర్ పోస్ట్ కావాల్సి వచ్చింది. దానికి ఎంపికలో 20 మంది దాకా వచ్చారు. అందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. నేను అందులో అందరిలో కల్లా నాకు మంచి మార్కులు సాధించి నాకు ఉద్యోగం లభించింది వెంటనే. ప్రతిభను చూసి వెంటనే ప్రతిదీ కూడా నా అన్ని కూడా ప్రతిదీ మూడు నెలలు గ్యాప్ అని అండి ప్రతిదీ కూడా నాకు. అది 75లోనే వచ్చింది. అది కూడా అంటే ఈ సంవత్సరం లోపలనే జాయిన్ అవ్వడం జరిగింది. సరే ఏదేమైనా అక్కడ జాయిన్ అయిన వెంటనే కాలేజీలో అప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పిన అన్ని అప్పుడు 400 రూపాయలు జీతానికి జాయిన్ అయినాను. 75 అవగానే 76 77లో వెంటనే పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పిల్లలు వెంటనే సంవత్సరానికల్లా మళ్ళీ అమ్మాయి పుట్టింది. 400 రూపాయల్లో ఇంటిద్ద 100 రూపాయలు ఇవ్వాలి, 300 రూపాయలు భోంచేయాలి. నేను మా అమ్మతో పాటు నా భార్య పాప 4 భోంచేయాలి, 100 రూపాయలు ఇంటి రెంట్ ఇవ్వాలి. ఎంత కష్టమో గమనించాలి ఇక్కడ మీరు. చిన్నప్పటి నుంచి అన్నంలో గంజి అంబలి అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏం చేసామండి, ఇది పర్వాలేదు ఎందుకంటే 300 రూపాయలు ఉంది కదా పెద్ద జీతం. 400 అంటే పెద్ద జీతం ఆ రోజులు. అప్పుడు వెంటనే దాన్ని మేము రాగులు తీసుకొచ్చి రాగులతో అంబలి చేసుకుని మా పాపకి రాగి అంబలి తాపించేవాళ్ళం. సరే ఈ విధంగా జరిగిన నేను మా సపతి గారితో అడిగా, అయ్యా నేను నా వల్ల కాదు, నేను ఈ 400 రూపాయలతో మా పిల్లల సంబంధించి కాసేపు ఓపిక పట్టు ఏర్పాటు చేసి 1980లో మళ్ళీ నన్ను శ్రీశైలం ముంపు గురి అయిన దేవాలయాలు ఏదైతే ఉందో అక్కడ నన్ను సహాయ స్థపతిగా 750 రూపాయలు జీతానికి అక్కడ వేశారు. సో ఇది పెద్ద జీతం మాకు అప్పుడు. 750 అంటే చాలా పెద్ద అమౌంట్ అప్పుడు. అప్పుడు అందులో జాయిన్ అయినాను. అప్పుడు మల్లేశ్వరం, మంచాలగట్ట, సోమశిల, ఈ విధంగా అనేకమైన దేవాలయాలు అక్కడ రాతి ఇవన్నీ నీటికి ముంపైన గురయాలు రాతి ఆలయాలు ఉన్నాయి. వాటిని తీసుకొచ్చి పెంట్లవల్లి దగ్గర కట్టాలని, ఆ మంచాలగట్ట అన్ని తీసుకొచ్చి కొల్లాపూర్లో ఇన్స్టాల్ చేయాలి. దానికి నంబరింగ్ వేసి ప్లాన్ వేయడం నా ఎంబడి నాగిరెడ్డి గారని సుబ్రహ్మణ్యం గారని వీళ్ళంతా మాతో కలిసి పనిచేశారు. అదే మనకు సుందరరాజన్ గారు, వీళ్ళంతా అప్పుడు ఆ రోజుల్లో కలిసి పనిచేసాం. చెల్లకన్నుని మా అందరూ కూడా కలిపి పనిచేసి తర్వాత అక్కడి నుంచి పూర్తి అయిన వెంటనే నేను అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేశారంటే సహాయ స్థపతిగా గుంటూరులో వేయడం జరిగింది. సో 78 నుంచి 80 వరకు కంప్లీట్ అయింది. 80 తర్వాత నన్ను గుంటూరు వేశారు. తర్వాత గుంటూరులో రెగ్యులర్ పోస్ట్లో వచ్చానండి. ఎప్పుడైతే రెగ్యులర్ పోస్ట్, ఇది కూడా రెగ్యులర్ పోస్టే కానీ ఇది కొంచెం అది టెంపరీ అయితే ఇది రెగ్యులర్ చేశాను. అక్కడ నుంచి కొంచెం నాకు చదువు నాకు ఆల్రెడీ ఎస్ఎల్సి ఆగిపోయినండి. తర్వాత బిఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాస్ అయ్యి బిఏ పాస్ అవ్వడం జరిగిందండి. అప్పుడు దాని యొక్క మనకు కావలసినటువంటి నాకు మొత్తం సర్వీస్ అన్ని కూడా శ్రీశైలము, తర్వాత మన అన్నవరము, తర్వాత అనేకమైన ఆలయాలు అయితే చిత్తూరు మామూలుగా నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లా, విజయవాడ మరి అనేక దేవాలయాలు మొత్తం ఉమ్మడి అప్పుడు వేములవాడ, తర్వాత హైదరాబాదు అన్నీ కూడా మొత్తం అన్నీ కలిపి ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. అప్పుడు సహాయ స్థపతిగా కొన్ని జిల్లాలు మాత్రం మాకు యాడ్ చేశారు. అక్కడ పనిచేశాను. గుంటూరు నెల్లూరు పనిచేసిన తర్వాత 1990లో మళ్ళీ నాకు ఉపస్థపతిగా ద్వారకా తిరుమల వేశారు. మళ్ళీ అక్కడ పనిచేసిన తర్వాత మళ్ళీ 92, 93, 94లో శ్రీశైలం వేశారు. మళ్ళీ అక్కడ ఎక్కడ చూసినా అక్కడ వెళ్ళడమే, ఎక్కడేస్తే అక్కడే. ఎక్కడ వర్క్ కావాలన్నప్పుడు స్టోన్ వర్క్ అంటే అది స్టోన్ వర్క్ అంటే స్థపతి గారు వేలును అక్కడ పంపించేయండి అనేవారు. నన్ను వాళ్ళు ఎక్కడేస్తే నేను కాదని, ఎందుకంటే మనకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ జాయిన్ అయ్యి అక్కడ కోటగోడ అంతా పడిపోయి ఉంటే వాటికి నంబరింగ్ వేసి మళ్ళీ కన్స్ట్రక్షన్లో పాల్గొనడం. ఈ విధంగా నా ప్రయాణం మొత్తం కూడా దేవాలయాల్లో నా సేవకే ఉపయోగించాను తప్ప నా కుటుంబం మీద కొంచెం కూడా నేను ఒక ప్రయత్నం చేయలేదు. సరే అక్కడ గుంటూరులో ఉండగా ఏం జరిగిందా సార్, మాకు 1987లో ఆల్ ఇండియా
అమ్యూచర్ ఆర్ట్ కాంపిటీషన్ ఉండే, దాంట్లో గోల్డ్ మెడల్ తీసుకున్నాను సార్ నేను. సో ఒక పక్క ఉద్యోగం, ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క చదువు, ఒక పక్క కాంపిటీషన్, ఈ నాలుగు కూడా నేను వదిలిపెట్టలే. ఈ నాలుగుతో పోరాటం జరుగుతూనే ఉంది. అక్కడ ఉండగానే బి ఎంట్రన్స్ బిఏ పాస్ అయిపోయినాను. పని చేసుకుంటూనే చదువుకున్నా. అక్కడి నుంచి నేను ఏదైతే 90లో ఇక్కడ వేశారో, ఇక్కడి నుంచి మళ్ళీ నన్ను ఏ శ్రీశైలం వేశారు కదా, నేను అక్కడ కానియలేదు. మళ్ళీ ఎంఏ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ అండి, 94లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినాను. ఎంఏలో ఏంటి సార్ సబ్జెక్ట్? ఎంఏ ఆర్కియాలజీ. ఎందుకంటే రిలేటెడ్, నాకు రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి నేను మంచి బ్రహ్మాండంగా రాయాలను. అందులో ఆర్కిటెక్చర్ ఉంటుంది కాబట్టి బ్రహ్మాండమైనటువంటి నేను చదువుకోవడం జరిగింది. ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. మళ్ళీ నాకు పిహెచ్డి చేయాలని కోరిక ఉంది కదా, అది అట్లనే ఉంది. మళ్ళీ మరి అక్కడి నుంచి పాస్ అయిన తర్వాత, దెన్ అప్పుడు ఇదంతా అయిన తర్వాత నాకు అనేకమైన ఒడిదుడుగులు. అప్పుడు ప్రమోషన్స్, ఉపస్థపతి, డిప్యూటీ స్టేట్ పోస్టులో తీసుకోవాలంటే అనేకమైనటువంటి దానికి కొంచెం క్వాలిఫికేషన్స్, కానీ దీంట్లో కొంచెం అనేకమైన స్ట్రగుల్స్ ఉంటాయి. సరే, ఐదు ఆయనకు విన్ అవ్వడం జరిగింది. 2008లో మాకు మా మిత్రులు స్థపతి గారు వల్లినాయకం గారు రిటైర్డ్ అయిన తర్వాత, స్థపతి వల్లినాయకం తర్వాత నాకు అక్కడ ఆ స్థానంలో 2009లో నాకు స్థపతి పోస్టు, ప్రధాన చీఫ్ స్థపతికి నేను చేరుకోవడం జరిగింది. అక్కడ అక్కడ నుంచి అది చాలా ప్రధాన స్థపతి అంటే, ఇక్కడే మీరు ఒక చిన్న విషయం మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్నా, 1960లో మా శిల్పకళాశాల తిరుపతిలో పెడితే 2024 వరకు కొన్ని వందల మంది వచ్చారు బయటికి. ఆ స్థపతి ప్రధాన స్థపతిగా చేరుకోవడానికి నేను ఒక్కడనే కూర్చోగలిగినాను. అది భగవంతుడు ఇచ్చిన ఒక వరంగా భావిస్తున్నాను. అంటే నేను ఎందుకు చెప్పుకుంటానంటే, నేను ఒక గౌరవంగానే చెప్పుకుంటాను, నేను గొప్పవాడిని చెప్పుకోను. నేను ఎంతో స్ట్రగుల్ చేసి ఆ సీట్లో కూర్చోవడం జరిగిందండి. అంతే, ప్రధాన స్థపతిగా నేను ఒక్కడనే చేరుకోగలిగినాను. నాకు ఇచ్చినటువంటి ఏదైతే స్టేట్, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు అయితే ఉందో, ఏది పద్మశ్రీ ఏదైతే ఉందో, అది కూడా ఒక మూల కారణం. ఎందుకంటే ఎంతోమంది వేల మంది శిల్పకళాశాలలో బయటకు వస్తే ఒకే ఒక విద్యార్థిగా నేను అక్కడ కూర్చోవడం, సో అది ఒక కారణం ఉంది అందులో. సో ఇవన్నీ కూడా, కళారత్న కూడా మొట్టమొదట తీసుకున్న కళారత్న తీసుకున్నటువంటి వ్యక్తి నేనే. తర్వాత నా మిత్రుడు నాగిరెడ్డి గారు, సుబ్రహ్మణ్య గారు అందరూ తీసుకున్నారు, కానీ మొట్టమొదట నాకు లభించింది. ఈ విధంగా అనేకమైనటువంటి అవార్డులు. తర్వాత 2002లో గిన్నిస్ బుక్ రికార్డు ప్రారంభించి, అక్కడ గిన్నిస్ బుక్ మందులు, కాలం చెల్లిన మందులతో రంగులను తయారు చేయడం, ఒక కొత్త ప్రక్రియని కనుక్కొని 101 చిత్రాలను చిత్రించి గిన్నిస్ బుక్ రికార్డుని కైవసం చేసుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని లింకా బుక్ ఆఫ్ రికార్డులో 2007-2008లో నాకు అవార్డులు లభించినాయి. ఈ విధంగా అనేకమైన అవార్డులు స్వీకరించడం, ఇదంతా నాకు పూర్వజన్మ సుకృతం. ఏది ఎక్కడైనా కూడా ముందుకెళ్ళిన తర్వాత లాస్ట్ ఫైనల్ అన్నిటికంటే చెప్తా, ఇది 35 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి సేవ అక్కడికి ఆగిందండి. 2010తో క్లోజ్ అయిపోయింది. రిటైర్డ్ అయినాను. రిటైర్డ్ అయిన తర్వాత 11, 12, 13 స్థపతి సలహాదారుడుగా ప్రభుత్వం నన్ను గుర్తించి, సాంకేతిక సలహాదారుడుగా ప్రభుత్వం కూడా, అప్పుడు మీకు కాళహస్తి అంతా పడిపోయినాయి, మీకు తెలిసే ఉంటుంది ఆ టైంలో. సాంకేతిక సలహా నిపుణుడుగా నన్ను కూడా ఒకరిని అందులో వేయడం, స్థపతి విభాగం నుంచి ఎన్నుకోవడం అని లేదండి, మరి నాకు అవకాశం దక్కింది, అందులో చేరాను. ఈ విధంగా అక్కడ పనిచేసేటప్పుడు మనకు కాశ్యపం, మయమతం అనే రెండు గ్రంథాలను పనిచేసేటప్పుడు, మయమతం అనేది పెద్దపాటి నాగేశ్వరరావు గారు రాస్తే, దాన్ని వాటికి బొమ్మలను అన్నీ కూడా మా విభాగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మా శిల్ప విభాగంలో ఉన్నటువంటి అసిస్టెంట్ స్థపతులు, డిప్యూటీ స్థపతులు అందరూ కలిసి, మళ్ళీ సుందరరాజన్ గారు, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు బ్రహ్మం గారు అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి, కాశ్యపం, మయమతం రెండు గ్రంథాలని తెలుగులో వెలువరించడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. అప్పుడు నేను 2013 వరకు ఎక్కడ కూడా నిద్రపోలేదండి, మీరు ఒక్క క్షణం కూడా ఖాళీగా లేదు. అక్కడ 14 తర్వాత 13 వరకు అయిందా, 14 మళ్ళీ శ్రీశైలం వేశారు. మళ్ళీ ఒక్క సమావేశం చేసిన తర్వాత అనివార్య కారణం నన్ను అక్కడి నుంచి మళ్ళీ అక్కడ రిజిగ్నేషన్ చేసి వచ్చేసా, ఇంకా వద్దు, ఇంకా చాలు, నిలబడిపోతామని అనుకున్న సమయంలో 2015లో మనం వాళ్ళ యాదగిరిగుట్టకు సంబంధించిన వాళ్ళు, మన మన మిత్రులు,
మన ఆర్ట్ డైరెక్టర్ గారు, మన ఆన్సాయి గారు నన్ను అప్రోచ్ అవ్వడం, నేను వారితో కలుసుకోవడం, 2016 నుంచి వారెంబడి ప్రయాణం చేశాను. అందులో అనేకమైనటువంటి ప్లాన్లతోటి సుందరరాజన్ గారు, నేను, ఆయన ముగ్గురు కలిసి ముందుకు ప్రయాణం చేయడం జరిగింది. అక్కడ కూడా అనేకమైనటువంటి ప్లాన్లను రూపకల్పనలో ముగ్గురు షేర్ చేసుకోవడం జరిగింది. ముందుకెళ్ళాము. అక్కడ ముందుకెళ్ళిన తర్వాత 2018లో ప్రభుత్వం అదనపు సలహాదారుడిగా 2018 నన్ను డైరెక్ట్గా నన్ను గుర్తించి మళ్ళీ ఓటీడీఏ కిషన్ రావు గారు, వారికి నమస్కారాలు, వారు నన్ను అందులో మళ్ళీ అదనపు సలహాదారుడిగా నియమించారు. అక్కడ ఉన్నటువంటి సిఎంఓ గారు కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అందరూ కూడా నన్ను సాధారణంగా నన్ను అక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. 2019లో అనివార్య కారణాల ఆయనకు ఆరోగ్యం కొంచెం బాగాలేని చేత మన సుందరరాజన్ గారు రిజైన్ చేస్తే మళ్ళీ అదే స్థానంలో స్థపతి మళ్ళీ పూర్తి బాధ నాకు ఇచ్చారు. అక్కడ 2019 నుంచి 2022 వరకు కూడా ఆ యొక్క దేవాలయ నిర్మాణంలో రాత్రి అనక పగలనక నిరంతర శ్రమ చేసి ఆ స్వామివారికి నిత్య కైంకర్యం లాగా నేను అక్కడ ఉపయోగపడడం, నా ఎంబడి తిరుపతిలో చదువుకున్నటువంటి విద్యార్థులు 11 మంది వాళ్ళందరూ కూడా కలిసి పనిచేశారు. అదేవిధంగా ఆర్లగడ్డ వాళ్ళు, తర్వాత తమిళనాడు వాళ్ళు, తర్వాత కర్నూలు, మళ్ళీ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు, ఈ విధంగా అనేక మంది కాంట్రాక్టర్లు అందరూ కలిసి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అది ఒక్కరు చేసినటువంటిది కానే కాదండి, నేను ఒక్కడనే చేశానని చెప్పడం చాలా పొరపాటు. అది అందరితో కలిసి చేస్తేనే ఆ యొక్క ఆలయ నిర్మాణం జరిగింది. అందరం కలిస్తేనే ఆ యొక్క నిర్మాణం జరిగింది. కాబట్టి శిల్ప కళాకారులు పాల్గొన్నారండి సుమారు ఆ ఆలయ నిర్మాణం చేసే లోపల సుమారు ఒక చెప్పకూడదు కానీ 1500 మంది దాకా పనిచేశారండి అప్పుడు కళాకారులు నిరంతరం కూడా అన్ని బ్యాచ్లుగా ఉండేది. రాజగోపురాలు, విమానాలు, తర్వాత చుట్టూ అష్టభుజి ప్రాకారాలు, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే నేను 35 సంవత్సరములు దేవాదాయ శాఖలు చేసిన సర్వీసు ఈ చేసినటువంటి 6 సంవత్సరాల సర్వీస్కు ఈక్వల్ అయిందండి. అంటే ఇక్కడ ఎంత శ్రమ చేశానో అంత శ్రమ ఇక్కడ చేయడం జరిగింది. కాబట్టి ఇవి నాకు అనకూడదు, నాకు ఒక గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడినటువంటి, నిజంగా చెప్పాలంటే మనకు గౌరవ కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి వారు మా శిల్పులను, మనల్ని అందరినీ కూడా ఒక ముందుకు నడిపించి మాకు వెన్ను తట్టేవారండి. స్థపతి గారు ఎట్లా చేస్తున్నారు, ఇదేంటి, రాజగోపురం అంటే ఏంటి, ఇవన్నీ ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగేవారు. మమ్మల్ని అంది సుందరరాజు గారిని, నన్ను కానీ అందరినీ కూడా, మన ఆనంద్ సాయి గారిని అందరిని పిలిచి ఈ ఎలా చేస్తున్నారు ఏంటిని అన్నీ కూడా రివ్యూ చేసేవారు. ఆ ప్రకారంగా మా చీఫ్ ఇంజనీర్లు కానీ, తర్వాత ఉన్నటువంటి టెక్నికల్ కమిటీ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా మాకు మొత్తం సహాయ సహకారాలు అందించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు అందరూ కలిసి ఆ యొక్క ఆలయం నిర్మాణం చేశారు తప్ప ఒకరితో ఆలయం నిర్మాణం జరగబడలేదు. ప్రశ్న ఏంటంటే, యాదాద్రి నిర్మాణంలో కారు గుర్తు ఒకటి, కేసీఆర్ గుర్తు ఒకటి కూడా వచ్చింది, ఇట్లాంటివి ఎందుకు వచ్చినాయి? మీరు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేశారు కాబట్టి మీరు దానికి కొద్దిగా సమాధానం ఇస్తారు. ఏం లేదండి, అది ఏమైందంటే చెప్తాను. అందులో వాటిలో మన ముఖ్యమంత్రి గారు అంటే కొంతమైన ఒక అభిమానులు ఉన్నారు, అదే పొరపాటును చేశారు. ఆ పొరపాటును మనం సరిదిద్దడం జరిగింది. అది మీడియా ముఖం కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారా అక్కడ పర్యవేక్షణలో? పర్యవేక్షణ చేసినప్పుడు ఇప్పుడు కొంతమంది చేసేస్తారండి, మనం తెలిసేది కూడా అయిపోతుంది. ఇప్పుడు అంతమంది 1500 మంది చేస్తారు, ఇప్పుడు ఏదో కొన్ని చిన్న పొరపాటు అయింది. ఆ చిన్న పొరపాటు, అది పెద్ద పొరపాటు ఏం కాదు. అది దాన్ని మళ్ళీ వెంటనే ఇమీడియట్గా రూపుమాపడం జరిగింది. దాని స్థానంలో వేరే బొమ్మలను చెక్కడం జరిగింది. ఇన్ని ఆలయాల్లో మీరు పనిచేశారు కదా, ఇక్కడ ఏ ఆలయంలో మీరు మర్చిపోలేనటువంటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? మంచి ప్రశ్న అండి ఇది. అన్నిటికంటే నాకు ముఖ్యంగా నేను చెప్పాలంటే 3 దేవాలయాలు నాకండి. 1 ద్వారకా తిరుమల, 2 మనకు ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవస్థానము, 3 శ్రీశైలం అండి. ఈ 3 దేవస్థానాలు నా ప్రాణానికి, అంటే నా యొక్క మొత్తం ఎఫర్ట్స్ని యూజ్ చేసి నేను రాత్రి పగలు కష్టపడి పనిచేసి అందులో అనేకమైనటువంటి మెమరీస్ నాకు ఉన్నాయి. అన్నిటికంటే ఒక విషయం ఏంటంటే, స్వామివారు అనేకమైనటువంటి అనుభూతులను నాకు కల్పించారు. నాకు అనేకమైనటువంటి అవార్డు రావడానికి కూడా ఆ దేవతల యొక్క అనుగ్రహమే అని చెప్పగలను. స్వామివారి ఆశీస్సులండి. అయితే ఇప్పుడు
ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అండి. మనకు ఇటీవల అంటే నేను ఇటీవల 2022 అయిపోయిన తర్వాత 23 నుంచి మన ప్రాజెక్టులో రావడం జరిగిందండి. ఏది శ్రీరామ ప్రాజెక్ట్, మంత్రాలయం శ్రీరామ ప్రాజెక్టులో ఆ వర్క్ చేయడానికి మనకు మన ఉన్నటువంటి శ్రీధర్ గారు కానీ తర్వాత శ్రీ రామలింగం గారు కానీ వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ప్రాజెక్టులకి ప్లాను, ఎలివేషన్లు, సెక్షన్లు అవన్నీ కూడా తయారు చేసి ఇది ఒక ఇది కూడా అయోధ్యలాగా ఒక ఆలయ నిర్మాణం చెయ్యాలి. వాడిని ఏ విధంగా అయినా సరే ఈ మూర్తిని మాత్రం ఒక పంచలోహంతో 108 అడుగులు ఇంతవరకు ఎక్కడ చేయబడలేదు కాబట్టి రాముల వారిని మంత్రాలయంలో చెయ్యాలి అని ఒక పెద్ద కోణంతో వాళ్ళు ఎక్కువగా దాని మనసుతోటి నిరంతరం వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. వాటికి నేను దగ్గర వెనక నుండి నా మిత్రులు అనేటి శ్రీనివాసన్ గారు, తర్వాత ప్రసాద్, ఈ ఆ పిల్లలతో ఆయన అంబడి, మురుగేశన్, ఆనంద్ వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలతోటి ఇవన్నీ మురుగేశం కానీ ఆనంద స్థపతి కానీ దానికి 3D ప్లాన్స్ అన్నీ కూడా తయారు చేశారు. ఇవన్నీ చేసుకుని ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా ఈ మోడల్స్ అన్నీ కూడా మనకు కిరణ్ ఒడియార్ గారు ఆ మోడల్ని కూడా తయారు చేశారు. వాటే ఆ విధంగా మనకు విజయవాడలో ఉన్నట్టు వారు ఆయన ఒడియార్ పేరు ప్రసాద్ గారు, వారు కూడా ఒక మోడల్ తయారు చేశారు. ఈ విధంగా మొత్తం మోడల్స్ అన్నీ తయారు చేసి ఈ యొక్క ఆలయానికి మనం ముందుకెళ్ళడానికి మళ్ళీ ఈ ఆలయం నిర్మాణం రాతి ఆలయాలు చేసిన దాసా రవీంద్ర గారు కాంట్రాక్టర్ గారిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కూడా వాటికి ముందు సాగుతున్నారు. ఇది కొద్దిగా నిదానంగానే ముందుకెళ్తుంది. ఏదేమైనా సేవలు జై శ్రీరామ్ ఫౌండేషన్, ఇప్పుడు నా సేవలన్నీ కూడా జై శ్రీరామ్ ఫౌండేషన్ వారికి తప్పకుండా ఉండి తీరుతుందని కూడా చెప్పగలను. ఇదే కాకుండా నేను అనేకంగా బయట నేను కేరళలో ఉన్నటువంటి శుభానంద ఆశ్రమం నిర్మాణం రాజగోపురం జరుగుతుంది. ఒక విన్యాసమైనటువంటి 5 అంతస్తుల రాజగోపురం. అక్కడ దేవానంద గురువు గారు ఎవరైతే ఉన్నారో, శుభానంద స్వామి వారు, వారి ద్వారా ఆ యొక్క నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా మంత్రాలయంలో ఉన్నటువంటి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఈ యొక్క ఆలయ నిర్మాణం కూడా జరుగుతానికి మొత్తం అన్ని సన్నద్ధం జరుగుతుంది. ఇవన్నీ కూడా భగవంతుని అనుగ్రహంతో సంపూర్ణంగా ఇది సంపూర్ణం చేయగలమని నాకు పూర్తి విశ్వాసం ఉంది. వీటితోటి ఇవన్నీ జరుగుతూ ఉండగానే నాకు ఈ యొక్క పద్మ అవార్డు అనేది నాకు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఇవి కూడా నేను అసలు కళ్ళ కూడా అనుకోలేదు నాకు ఇస్తారని. ఎందుకంటే ప్రతి సంవత్సరం వేస్తున్నాము, ఎప్పుడు వస్తుంది అని అనుకున్నాను. నాకు అది 25వ తారీఖు మధ్యాహ్నం ఫోన్ వచ్చిందండి. ఇది యాక్చువల్గా జరిగింది. మధ్యాహ్నం ఫోన్ చేసి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాం, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, మిస్టర్ వేలు ఆనందాచార్య గారు మీకు ఈ విధంగా శిల్పకళా విధానంలో నీకు పద్మశ్రీ అప్రూవ్డ్ అయ్యింది అని చెప్పగానే నేను చాలా సంతోషం సార్ అని చెప్పి నా భార్యను గట్టిగా పట్టుకుని ఏడవడం జరిగిందండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎన్నో రోజులు ఇది చాలా అందరూ అనుకుంటారు కానీ ఇది చాలా ఒక గొప్పనైనటువంటి భగవంతుని వరంగానే భావిస్తాను. కేవలం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఒక బహుమానంగానే నేను చెప్పగలను. అప్పుడు మన మీడియా వాళ్ళు మా ఇంటి చూశారు, మా ఇంటి పరిస్థితిని కూడా గమనించారు. సరే, అది నా యొక్క సొంత వ్యవహారం కాబట్టి అంత గమనించి ప్రభుత్వానికి కూడా వాళ్ళు చెప్తున్నట్టు కనపడుతుంది. ఏది ఏమైనా భగవంతుని అనుగ్రహంతో నా యొక్క జీవన విధానం శిల్పశాస్త్రంలోనే, శిల్పంలోనే నా ప్రాణం, నా ఊపిరి ఉన్నంతకాలం శిల్పంతో ముడిపడి ఉంటుందని చెప్పగలను. మీరు చేసినటువంటి శిల్పాలలో మర్చిపోలేను అంటే మీకు అద్భుతంగా అనిపించింది ఏదైనా ఉందా ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉన్నటువంటి? అంటే అక్కడ ఇప్పుడు మనకు యాదాద్రిలో అనేకమైనటువంటి చేశామండి. అందులో నిరంతరం మేము చేసే దాంట్లో ఒక 7 అంతస్తుల రాజగోపురం చేసాం సార్ మేము. అందులో కింద నుంచి పై వరకు పైకి ఎక్కాలంటే మా దగ్గర పనిచేసే పిల్లలు కూడా ఎక్కలేరు, గబగబ పైకి వెళ్ళిపోయేవాడిని. ఎక్కి పైన ఎక్కి అవన్నీ మార్కింగ్ చేసి కింద దిగే లోపల ఈ కాళ్ళన్నీ రాత్రికి గుంజేది అనమాట. ఆ ఉంటే ఉదయానికల్లా మళ్ళీ ఫ్రెష్,
నా ఎట్ ది ఏజ్ ఆఫ్ 65, సో 65-66 అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. అన్నీ కూడా భగవద్ అనుగ్రహం అండి, ఇదంతా ఏమి లేదు. ఆయన ఆయన పని, ఆయన దేవాలయం, ఆయన ఇల్లు కట్టుకోవడానికి మమ్మల్ని ఈ భూమి మీదకి పంపించాడు. ఆ పని చేయడానికి నేను వచ్చాను, ఆ పని నేను చేస్తున్నాను. ఇప్పుడు హుసేన్ సాగర్ లో పెట్టినటువంటి బుద్ధుడు విషయంలో మంచి అప్పుడు కింద పడినప్పుడు కూడా ఒక లేదండి. అయితే బుద్ధుడి విగ్రహంలో అప్పుడు చాలా మంది పనిచేశారండి. అందులో గణపతి స్థపతి గారి యొక్క రూపకల్పన అది, తర్వాత ఆ రోజు తర్వాత పెరుమాలాచార్య గారని, వల్లినాయకం గారు కానీ, శంకరాచార్యులు, తర్వాత అందరూ చాలామంది ఆ రోజుల్లో పనిచేసేటప్పుడు మాకు సూర్యనారాయణ గారు, తర్వాత అనేక మంది మనకు అరుణ్ కుమార్ గారు, తర్వాత దామోదర్, తర్వాత ఉన్నటువంటి చాలామంది చక్రపాణి, చాలామంది అసిస్టెంట్ స్థపతులు, సహాయ స్థపతులు అందరూ కూడా ఆ యొక్క బుద్ధునికి అక్కడ రాత్రిపోకులు పనిచేయడం. తిరుమల గారు అయితే అక్కడే ఉండేవారు, ఆయన ఇన్ఛార్జిగా. మాకు డెప్యుటేషన్ వేసేవాళ్ళు అండి అక్కడ. అంటే నేను డెప్యూటీ స్థపతిగా నేను గుంటూరు నుంచి ఇక్కడ డెప్యుటేషన్ వేసేవాళ్ళు వచ్చేవాడిని. తర్వాత నీటి నుంచి బయటికి తీసి దాన్ని రెన్యూ మళ్ళీ ఆర్నమెంట్లు చేసేటప్పుడు మళ్ళీ కూడా మాకు డెప్యుటేషన్ వేశారు. డెప్యుటేషన్గా నేను పనిచేయడం జరిగింది. సో అనేకమైనటువంటి బాధలన్నీ కూడా దిగమింగుకుంటూ మేము పనిచేసాము. ఏది ఏమైనా నా యొక్క ప్రయాణంలో నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అవమానమని పండ్లను కడుపు నిండా ఆరగించిన వ్యక్తిని నేను, అవమానమని మెట్లను దాటుకుని ఈ యొక్క శిఖరానికి రాగలిగినాను. అది అన్నీ కూడా భగవంతు అనుగ్రహమే, ఆయన యొక్క అనుగ్రహం లేనిదే లేదు. ఏదేమైనా నా భార్య పిల్లలు ఏదైతే ఉన్నారో, మా భార్యమణి పార్వతి, ఆమె ప్రతిసారి కూడా నీ ఆరోగ్యం చూసుకో ఇలా పోతున్నావు అని అంటే కూడా వాళ్ళని అట్లా అనిపించేసి నేనే ఎక్కువగా ముందుకెళ్ళాను. మాకు ఇద్దరు కుమార్తెలు, శ్రీలక్ష్మి, శ్రీదేవి అని. శ్రీలక్ష్మికి మనకు ఆయన పెళ్ళి అయిపోయింది, తర్వాత ఈ శ్రీదేవికి కూడా పెళ్ళి అయిపోయింది. సో వాళ్ళందరూ కూడా సుఖక్షేమంగానే ఉన్నారు. సో వాళ్ళు ఆమెకు ఇప్పుడు శ్రీలక్ష్మి ఆమెకు ఒక మనవడు, మనవరాలు. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా ముందుకు సాగడం జరుగుతుంది. అయితే ఒక విషయానికి వచ్చినట్లయితే, మీరు తీసుకున్నటువంటి అవార్డులన్నీ కూడా ఒక దగ్గర భద్రపరచుకోవాలి కదా, భద్రపరచుకోవడానికి కూడా సరైనటువంటి గృహ సదుపాయం లేదు, ఇల్లు లేదు అనేటువంటిది ఒకటి వింటా ఉన్నాము. అది ఎంతవరకు కరెక్ట్, నిజమేనా సార్? ఆర్థిక పరిస్థితి సార్, నేను ఒక విషయం చెప్తాను సార్ మీకు. నేను మామూలుగా నా ప్రయాణంలో నేను ఇల్లు కొనుక్కునేదానికి సుమారుగా అప్పుడు 2002-4.5 లక్షలకు ఇల్లు కొనుక్కోవడం, తర్వాత మా భార్య తరపున ఒక 2 లక్షలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళే నాకు లేదండి, అది కూడా ఆమె పేరు మీదే తీసుకున్నాం. కానీ నాకు మాత్రం స్థలం లేదు, ఏమీ కూడా ఆమె పేరు మీదే అవి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి నా తర్వాత నాకు ప్రతిసారి కూడా నాకు ఉద్యోగం ద్వారానే, జీతం ద్వారానే నా యొక్క సంసారం సాగుతూ వచ్చింది. నేను ఎక్కడ కూడా నేను వ్యాపారం చేయలేదు. నేను ఏదైనా కూడా కొంతమంది సరే ఏదో కన్సల్టింగ్ బయట ఎక్కడ వెళ్ళామంటే వాళ్ళు ఏదో కొద్దిగా 1,000-2,000 ఇస్తారు, కన్నా ఏదో కన్సల్టింగ్ ఫీజు సరిపోతుంది ఇంటికి నడిపించుకునే, కానీ మిగతా కూడా ఆ విధమైనటువంటి ఏ విధమైన ఇది జరగలేదు నాకు. సంపాదించుకోవడం అంటే జీతం వస్తే ఫ్యామిలీ గడపాలి కదా. రెండవది ఏంటంటే ఇద్దరు పిల్లలు కూడా మ్యారేజ్ చేయడం అనేది కూడా జరిగింది. సో ఆ విధంగా మనకు ఆర్థికంగా మాత్రం అందులోనే ఉన్నాం. ఆర్థికంగా అంటే మనం వచ్చినటువంటి జీతము వీటికే సరిపోయింది మనకు. సో ఆ విధంగా నేను ముందుకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు శిల్పకళాకారులకు రాబోయే, అంటే ఫ్యూచర్లో రావాలి శిల్పకళాకారులు కావాలి అనుకున్న వారికి ఏ విధమైనటువంటి సందేశం ఇస్తారు, లేదంటే సూచనలు ఇస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి సూచన అండి మనకు. ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి సూచన ఇది. మనం ఏదైతే ధ్యానంతో ఏ యొక్క శిల్పం కానీ, ఏ యొక్క విద్య కానీ, ఏ విషయాలైన మీద కూడా
మనం దాన్ని ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్గా దాని మీద ధ్యాస పెడతామో మనం వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి అడ్డదారులు మన మీద వచ్చి తగులుతూ ఉంటుంది. మనం దాన్ని ఛేదించుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనకు కాళ్ళకు అడ్డం తగులుతూ ఉంటుంది. వాటిని ఛేదించుకుని మన గోల్ ఏంటి, మనం ఎందుకు వచ్చాము, మనం ఏ పని మీద వచ్చాము అనే విషయాన్ని ఎప్పుడు కూడా మైండ్లో ఉండాలి. అది ఉంటే ఇప్పుడు మనకు గుర్రం ఏదైతే ఉందో ఇలా కట్టుకుని ఎలా వెళ్తుందో ఆ విధంగా మనిషి కూడా ముందుకి అలా ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు కూడా పక్కన చూడకుండా కానీ వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఆ నిగ్రహంతో విగ్రహం ఏ విధంగా చెక్కుతామో, విగ్రహం ఏ విధంగా చెక్కినప్పుడు నిగ్రహంతో ఎవరైతే నమస్కారం పెడతారో ఆ విధంగానే మనం ఏదైతే మనం వృత్తి చేస్తామో వాటి మీద ఎవరైతే నిరంతరం కాన్సన్ట్రేషన్ ఎవరైతే చేస్తారో, కేవలం ఒక శిల్పకళే కాదండి, ప్రతి దానిలో కూడా కాన్సన్ట్రేషన్ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ని చేరుకోగలరు. అంతేగాని వాళ్ళు రాబోయే తరం వాళ్ళందరూ కూడా వాళ్ళు చదువుతున్నారు, చాలామంది విద్యార్థులు ముందుకొస్తున్నారు, బాగా చదువుకున్నటువంటి ఈనాడు కంప్యూటర్ యుగం ఇది, కంప్యూటర్లు అందరూ కూడా ప్లాన్లు తయారు చేస్తున్నారు. వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతకుముందు అయితే స్కేలు పెన్సిల్ వేసుకుని గీసేవాళ్ళండి ప్రతిదీ కూడా, ఇప్పుడు అది లేదండి, కేవలం కంప్యూటర్లని చేస్తున్నారు. చాలామంది విద్యార్థులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళంతా కంప్యూటర్లో చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది కూడా మనకు ఒక శుభసూచకంగానే మనం చెప్పొచ్చును. అంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా శిల్పాలను చెక్కడం కానీ అంటే తొందరగా అవుతుంది. గతంలో అయితే చాలా మంది శిల్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక శిలను తీసుకొని ఒక శిల్పాన్ని చెక్కాలంటే కంప్యూటర్ ద్వారా ఒక ప్రోగ్రామ్ వేసుకొని తొందరగా చెక్కడానికి కూడా కొత్త మిషనరీస్ వాడడం రైట్. అది అవును. ఇప్పుడు యాదాద్రికి ఉపయోగించినప్పుడు కూడా మీరు ఇంతకు ముందులాగా ఇప్పుడు ఒక రాయిని చదువులు చేయాలంటే కనీసం 15 రోజులు 20 రోజులు అయ్యేదండి. ఇప్పుడు అది కాదండి, మిషన్ల ద్వారా మనం దాన్ని చదువు చేయడానికి మిషన్తోనే చదువు చేయవచ్చు. కానీ ఏదైనా కూడా శిల్పం చెక్కాలంటే మనిషి చెక్కాల్సిందే. ఒకవేళ మిషనరీలతో చేసిన ఫైన్ ఫినిషింగ్ రాదండి, అది హ్యాండ్తో చేస్తే ఒక విధి విధానంగా ఉంటుంది, కానీ లేకపోతే అది రాదు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి రాబోయే తరంలో వీళ్ళందరూ కూడా ముందుకు వీళ్ళంతా ముందుకు పయనించాలని నేను ఏ విధ అంటే నేను గొప్పవాడిని చెప్పుకోలేదు. నేను ఎంతో కష్టాలు పడ్డాను, ఇప్పుడు కష్టపడ్డ అక్కర్లేదండి. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మంచి ఇది ఉంది, వాళ్ళు చేసుకోవచ్చు. చిట్ట చివరిగా నా కుటుంబ నేపథ్యాన్ని ఒక్కసారి చెప్తున్నానండి. నాకు మా అమ్మ భాగ్యమ్మ, మా నాన్న పేరు ఆనందాచారి, నా భార్య పార్వతి, తరి అల్లుడు ప్రభు, అల్లుడు సత్యనారాయణ, ఇదేంతో సత్యనారాయణ లక్ష్మి, తర్వాత ప్రభు సాయి శ్రీదేవి, అక్కడ సాయి శ్రీలక్ష్మి. కాబట్టి సాయి శ్రీదేవికి ఈ ఇద్దరు పిల్లలండి, కదిరి కళ్యాణ్. సాయి శ్రీలక్ష్మికి ఒక ఆయన పేరేమో, పాప పేరు సింధు, ఇంకో అతను పేరు చిన్న అబ్బాయి అనమాట, సో ప్రవీణ్ అంటారు. సరే అనమాట, వీళ్ళు మా కుటుంబ నేపథ్యం, మా కుటుంబంలో ఈ విధంగా మా సంసారం ఈ విధంగా వెళుతుంది. మా అమ్మ నాన్న లేరు, వీళ్ళే నాకు అమ్మ నాన్నలు, వీళ్ళందరూ వీళ్ళతోటి నా సంసారం జరుగుతుంది. పద్మశ్రీ ప్రకటించిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలు కానీ చాలా సంస్థలు కానీ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ మిమ్మల్ని పిలిచి సన్మానాలు చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒక శిల్ప కళాకారుడికి ఈ విధమైనటువంటి అవార్డు రావడము, ఈ విధంగా మీకు ప్రోత్సహించడం, వీళ్ళందరూ గౌరవించడం చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా సార్. ఇప్పుడు మొట్టమొదటి నుంచి ప్రయాణంలో ఉన్నా నేను. ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నేను మా ముందు వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ రిక్షా ఎక్కా. తర్వాత ఏం చేశాను, రిక్షా తర్వాత నేను ఎక్కింది ఏంటి, నెక్స్ట్ సైకిల్ ఎక్కా. సైకిల్ తర్వాత స్కూటర్ ఎక్కా. స్కూటర్ ఎక్కిన తర్వాత బస్సు ఎక్కా. తర్వాత కార్ ఎక్కుతాం, తర్వాత విమానం ఎక్కినాం. ఇప్పుడు నేను విమానం ఎక్కినాను సార్. అంత సంతోషంగా ఉన్నారు. సో విమానంలో వెళ్ళి మన మోడీ గారి ప్రభుత్వంలో మాకు ఆయన అసలు ఎంత జల్లడ పట్టి తీశారు ప్రతి మనిషి అంటే, నాకు ఇటీవల తెలిసింది
మాకు అట్టడరుగున స్కిల్డ్ వాళ్ళని మాత్రం సెలెక్ట్ చేస్తున్నారన్న విషయాన్ని నాకు తెలిసిన వంటి ఆనందపరసమైనను. ఇటీవలే మన డాక్టర్ మన చిరంజీవి గారిని కలిశాను, మామిడాల గారిని కూడా కలిసి వచ్చాను. నాకు అందరికీ కూడా కేవీ రమణాచారి గారు కూడా మాకు ఎంతో అభినందనలు, అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళందరూ కూడా నన్ను అనకూడదు కానీ చిరంజీవి గారు నన్ను ఎంతో ఆప్యాయతంగా నాకు పలకరించి నన్ను హక్కును చేర్చుకుని నాకు ఎంతో నాకు సాదరంగా చెప్పారు. వారికి అనేక ధన్యవాదాలండి. అలాగే మామిడాలు గారికి కూడా అనేక ధన్యవాదాలు. అలాగే శ్రీరామ్ ట్రస్ట్ సంస్థ వాళ్ళకు కూడా అనేక ధన్యవాదాలు. తర్వాత మామిడాల వారికి కూడా, కల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా ధన్యవాదాలు. తర్వాత మరి కేవీ రమణాచారి గారికి, మరి అనేక మంది పీఠాధిపతులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో, అనేక సన్మానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో డాక్టర్ వేలు ఆనందచారి గారు మన స్టూడియోకి రావడం, మన యాజమాన్యం తరఫున మన టీవీ ఛానల్ తరఫున కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఒక చిన్న పల్లెటూరులో అంబలి తాగుతూ, అది చాలీ చాలని కడుపు నింపుకోలేని అంబలి స్థాయి నుంచి గంజి నీళ్లు తాగుతూ కష్టపడి పైకొచ్చినటువంటి డాక్టర్ వేలు ఆనందచారి ఈరోజు అత్యున్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మశ్రీ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తన అనుభవాలను మన ముందు ప్రేక్షకులకు చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇండియా నౌ టీవీ. నమస్కారం.